రష్యాని దెబ్బతీయడానికి ఆయుధాలు సహాయమే కాకుండా దాన్ని సైకలాజికల్ వార్ చేయడానికి ఇంకేముంది, రష్యా ఓడిపోయింది, లేకపోతే పుతిన్ చచ్చిపోయాడు, పుతిన్ గాయపడ్డాడు, పుతిన్ క్యాన్సర్ వచ్చింది, ఇట్లాంటి పబ్లిసిటీ గేములు కూడా నడుపుతూ వచ్చింది పాశ్చాత్య దేశాల మీడియా. ఇప్పుడు ఒక సరికొత్తదైనటువంటి తప్పుడు ప్రచారం చేయబోయి ఇరుక్కున్నారు వాళ్ళు. ఏంటంటే రష్యాలో ఒక 6,000 మంది విద్యార్థులకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయింది. వాళ్ళందరూ కూడా ఉక్రెయిన్కి సంబంధించి, ఉక్రెయిన్లో ఉన్నటువంటి పౌరుల బిడ్డలు, వాళ్ళందరికీ కూడా రష్యన్ భాష నేర్పుతున్నారు, రష్యా దేశానికి సంబంధించిన సంస్కృతిని గురించి చెప్తా ఉన్నారు. ఈ వీడియో వైరల్ అయ్యేటప్పటికీ ఉక్రెయిన్ చూసారా బలవంతంగా మా వాళ్ళ పిల్లల్ని ఎత్తుకుపోయి కిడ్నాప్ చేసి రష్యా ఇట్లాంటి అరాచకాలు చేస్తోందని చెప్పి వెంటనే అది నమ్మేసినటువంటి అమెరికా యూరప్ దేశాలు అదిగో రష్యా దుర్మార్గం అంటూ గళమెత్తారు. తీరా చూస్తే రష్యా చెప్పింది, మీరు ఎవడన్నా కావాలంటే ఓ టీమును పంపించుకోండి ఐక్యరాజ్య సమితి తరపున. వాళ్ళందరూ యుద్ధంలో అన్యాయమైపోయినటువంటి, వీరమరణం పొందినటువంటి, ప్రజలకు సంబంధించినటువంటి బిడ్డలు, అనాథలైన బిడ్డలు, అమ్మా నాన్నల్ని పోగొట్టుకున్న బిడ్డలు, అలాగే కొంతమంది అమ్మలు నాన్నని కోల్పోయిన నేపథ్యంలో బిడ్డల్ని తీసుకొచ్చి మాకు అప్పచెప్తే వాళ్ళందరికీ మేము శిక్షణ ఇప్పిస్తున్నాం, చదువులు నేర్పుతున్నాం, వాళ్ళని ఉన్నత స్థితికి తీసుకెళ్తాం, మేము ఆ కమిట్మెంట్తో పనిచేస్తుంటే ఇట్లాంటి తప్పుడు ప్రచారాలతో ఎంతసేపు నాటకాలు ఆడతారని అడిగింది రష్యా.